Hello friends, welcome to my home tips. Andar bagunnara friends, me matram chala bagunnamu. Ivalti video lo vachesi sorakaya curry ade vidhanga jonna rotte preparation anedi chupistan anamata. Ikkada andike sorakayani cut chesestunnanu. Chala peddadi undi anamata danni half la chesesi already sambar pettesanu. Tarvata vachesi ఒక రోజు సాంబార్ పెట్టేశాను అన్నమాట. తర్వాత ఇక మిగిలింది ఇలా పైన చెక్కు తీసేసి చక్కగా స్మాల్ స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇలా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర ఆవాలను యాడ్ చేసుకోవాలి. ఇలా రొట్టెలోకి సొరకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా ఇవి చిటపట అన్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. నాకు పెద్దగా సొరకాయ కర్రీ అంటే పెద్దగా ఇష్టం ఉండదన్నమాట. సాంబార్లో వేసినప్పుడు మాత్రమే తింటూ ఉంటాను. ఇలా ఎప్పుడైనా జొన్న రొట్టె ప్రిపరేషన్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటామన్నమాట. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట, చిటికెడు. ఈ రెండింటిని చక్కగా ఆయిల్లోనే మిక్స్ చేసేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు. తర్వాత దీంట్లోకి సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా విలేజ్లో అయితే మనకి అప్పటికప్పుడు తెంచుకున్న సొరకాయ చాలా లేతగా ఉంటుంది చూడండి, అది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కర్రీ కూడా చాలా బాగుంటుంది, దాంతో సాంబార్ పెట్టుకున్న చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ఊర్లలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా ఈ చెట్లు, ఇంటి దగ్గర పొలాల్లో ఉంటూ ఉంటాయి. వాటికి లేతగా ఉన్నప్పుడు తెంచుకొని చేస్తూ ఉంటారు వంట, అప్పుడు చాలా బాగుంటుంది కర్రీ. నాకు బాగా ఇష్టం అన్నమాట అలా అయితే. తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి తొందరగా మగ్గిపోతాయి పీసెస్ అనేవి. ఈ విధంగా సాల్ట్ వేసేసుకొని మొత్తం మగ్గించుకోవాలన్నమాట. పిల్లలు తినరు ఇది, అంతగా ఇష్టపడారన్నమాట. సాంబార్లో వేసినప్పుడు మాత్రమే ఎప్పుడన్నా ఒకసారి తింటూ ఉంటారు. ఇక నార్మల్గా కర్రీ ఎప్పుడు ప్రిపేర్ చేయను, ఎప్పుడన్నా ఈ రొట్టె ప్రిపేర్ చేసినప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాను. మా వారికి చాలా ఇష్టం అన్నమాట ఈ రెండింటి కాంబినేషన్ అనేది. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. కొద్దిసేపు మగ్గిపోతే మనకి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. నార్మల్గా మనకి ఊర్లలో బియ్యం పిండితో రొట్టె చేసేవాళ్ళు కదా, అప్పుడు ఈ కాంబినేషన్ బాగా చేసేవాళ్ళు అన్నమాట. అమ్మ చేసేది బాగా అనిపించేది. తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకొని కారం వేసుకోవాలన్నమాట. ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను కారం. తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ పీసెస్ అనేవి మగ్గిపోయిన తర్వాత మాత్రమే కారము వేసేసుకోవాలన్నమాట. అలా అయితేనే మనకి బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ కొద్దిసేపు మగ్గించేసుకోవాలి. ఇన్ని మగ్గేలోపు మనం జొన్న రొట్టెకి వాటర్ అనేది పెట్టేసుకుందాం. నేను జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేస్తానో ఈరోజు వీడియోలో చూపిస్తాను. కడాయిలో వాటర్ పెట్టేసుకున్నాను అన్నమాట, 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసేసుకున్నాను, పిండికి సరిపడ సాల్ట్ అన్నమాట. తర్వాత ఈ వాటర్ అనేవి ఈ విధంగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకే పిండి యాడ్ చేసుకోవాలి. ఈ క్లిప్ అనేది మిస్ అయిపోయింది అన్నమాట. ఈ వాటర్కి సరిపడ పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇలా పిండి వేసేసుకొని చక్క ఒక గరిటెతోటి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మనకి చాలా బాగా వస్తుంది అన్నమాట జొన్న రొట్టె ఇలా ప్రిపేర్ చేసుకుంటే. చాలా ఈజీ ప్రాసెస్, ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా జొన్న పిండిని మొత్తం వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవాలి. ఈ జొన్న రొట్టె ఏంటంటే నేను జొన్నలు తీసుకొచ్చేసి దాంట్లోకి కొంచెం రైస్ యాడ్ చేసి పట్టించుకున్నాను అన్నమాట. బియ్యం వేసేసి పట్టించుకొని చేస్తున్నాను. నార్మల్గా మనం మార్కెట్లో జొన్న పిండి కొంటే అంతగా బాగుండట్లేదని ఇలా నేనే తీసుకొచ్చేసి దాంట్లో అవన్నీ వేరేసేసి కొంచెం ఎండలో పెట్టేసి పట్టించుకున్న పిండి అన్నమాట. ఇలా అయితే బాగా వస్తుంది. నేను ఆల్రెడీ ఒకసారి జొన్న రొట్టె చేశాను కానీ అది దాంట్లో బియ్యం పిండి ఎక్కువ కలవడం వలన ఏమో కానీ నాకు సరిగ్గా రాలేదన్నమాట. ఈసారి నేనే ఇలా ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చాయి. పిండి మొత్తాన్ని కొద్దిసేపు చల్లారేంతవరకు అలానే మూత పెట్టేసి ఉంచుకున్న తర్వాత మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇలా చేతితోటి బాగా మెదుపుకోవాలన్నమాట. ఇలా మెదుపుకుంటేనే మనకి రొట్టెలు అనేవి విరిగిపోకుండా బాగా వస్తాయి. ఇలా కొంచెం చిన్న ముద్దలాగా తీసుకోవాలి. నాకు పెద్దగా చేయడం కూడా వస్తుంది కానీ పెనం లేదన్నమాట, అంత పెద్దగా పెనం వేయడానికి లేదు, సైడ్లు సరిగ్గా కాలట్లేదు. అందుకే కొంచెం చిన్నగానే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది, ఇలా చేస్తూ ఉంటే చేయాలనిపించింది అన్నమాట. ఇంకా కింద కూర్చొని చేస్తే బాగుంటుంది, ఎన్ని రొట్టెలైనా చేయొచ్చు ఈజీగా. ఇంకా ఏంటంటే కట్టెల పొయ్యి మీద అయితే తొందరగా ఇవి 2 సెట్స్ చాలా బాగా కలుతాయి. స్టవ్ పైన అయితే చాలా ప్రాసెస్ టైం పడుతుంది అన్నమాట. బాగా కట్టెల పొయ్యి మీద అయితే బాగా మంట వస్తుంది మనకి. ఈక్వల్గా ఇది అనేది బాగా వస్తుంది అన్నమాట. చూస్తారు కదా ఇలా ఫింగర్స్ తోటి ఇలా ఇలా అంటూ ఉన్నాను. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రం ఫింగర్స్ మాత్రం చాలా బాగా
నొప్పి వచ్చాయి, చాలా చేశాను, ఒక 8 వరకు చేశాను అనమాట జొన్న రొట్టెలు అనేవి. ఎందుకంటే నైట్కి మళ్ళీ మార్నింగ్ కూడా ఉంటుంది అని అలా ప్రిపేర్ చేశాను. అలా చేయడం వల్ల ఫింగర్స్ కూడా బాగా నొప్పి వచ్చాయి ఫస్ట్ టైం, అలవాటు లేదు కదా, తర్వాత ఇక అలవాటు అయిపోయింది, ఈజీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా పెనం పైన వేసేసుకోవాలి. పెనం పైన వాటర్ కానీ ఏం కానీ వేయకుండా నేను వేసిస్తాను. తర్వాత క్లాత్తో కానీ ఇలా మనం చేత్తో కానీ వాటర్ ఇలా అద్దేసుకోవచ్చు. చిన్నప్పుడు అమ్మ చేసేది అది బాగా గుర్తొస్తుంది అనమాట. ఈ రొట్టెలు కాకుండా అనమాట, బియ్యం రొట్టెలు, బియ్యం పిండితో చేస్తారు కదా, అవి చేసేది బాగా చేసేది. అవి టీలో తినేవాళ్ళం, మా చెల్లి నేను ఇద్దరం దాచుకొని చెరొకటి తినేవాళ్ళం అనమాట. బాగా అనిపిస్తుంది ఇవి చేసినప్పుడల్లా, అదే గుర్తొస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని థింగ్స్ మనకి చిన్నప్పుడు జ్ఞాపకాలను తెస్తాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మా చెల్లి నేను బాగా కొట్టుకునే వాళ్ళం ఇలాంటి విషయాలల్లో, చాలా బాగుండేది చిన్నప్పటి లైఫ్. ఇప్పుడు మా ఆరాధ్యని ఆద్యం చూస్తే అనిపిస్తూ ఉంటుంది అనమాట, మా ఇద్దరిని చూసుకున్నట్టే ఉంటుంది. ఎందుకంటే మా ఆరాధ్య సేమ్ మా చెల్లిలా కొంచెం గడుసు పిల్ల అనమాట, కొంచెం అల్లరి చేస్తుంది. ఆది సైలెంట్గా ఉంటుంది, నేను అలానే ఉండేదాన్ని. అసలు కొట్టకముందుకే ఏడ్చేసేది మా చెల్లి, నాకే ఫైనల్గా వచ్చేసి నాకే తిట్లు పడేవి అనమాట. అలా ఉంటుంది చిన్నవాళ్ళతోటి. మా ఆరాధ్య కూడా సేమ్ అలానే చేస్తుంది మా ఇంట్లో. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఒకటి వేసేసాను కదా, నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇలా చేసేసుకున్నాను అనమాట. చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, అది కాలేలోపు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం కాలడానికే టైం పడుతుంది, చేయడం ఈజీయే కానీ ఇలా వన్ సైడ్ కాలిపోయిన తర్వాత టర్న్ చేసేసుకోవాలి. మనకి ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది. కొన్ని కొన్ని చోట్లలో దీనికి 15 రూపీస్ కూడా ఒక రొట్టెకి, కొన్ని కొన్ని చోట్లలో 10 రూపీస్ కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు. ఏదైనా నేర్చుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది. ఇక్కడ జొన్న రొట్టెలు అనేవి ప్రిపరేషన్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మా ఆద్య పాపతోటి కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, చిన్నపాప పడుకుంది, ఇక తను డ్రాయింగ్ వేసుకుంటూ ఉందన్నమాట. దాని దగ్గరే కూర్చున్నాను. తనకి స్కూల్ లేకపోతే చాలా బోర్ కొడుతుంది అంటూ ఉంది. నాకు ఏం టైం పాస్ అవ్వట్లేదు అమ్మా, బోర్ కొడుతుంది అంటూ ఉంటుంది అనమాట. అందుకే ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను. తనకి డ్రాయింగ్స్ వేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇక కలర్స్ వేసుకుంటూ కూర్చుంటుంది, ఏదైనా ఒకటి చేసుకుంటూ కూర్చుంటుంది అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజుది. ఇక తను చుట్టూ చూసారు కదా, ఎవ్రీ సండే హెడ్ బస్ చేయించుతాను అనమాట. ఏదైనా మధ్యలో ఏదైనా హాలిడే ఉంటే ఆ రోజు చేయించుతాను, హాలిడే లేకపోతే ఇక ఎవ్రీ సండేని చేయించుతూ ఉంటాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చేయించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, జలుబు కూడా తొందరగా అవుతుంది పిల్లలకి. తను 7కి వెళ్తుంది కాబట్టి ఇక హెడ్ బస్ చేయించాలంటే చాలా తొందరగా ఎర్లీగా చేయించాలి. మళ్ళీ అలానే జుట్టు వేస్తాము, ఆరదు. ఇక జలుబు అయితే ఎమకి ఫీవర్ ఇవన్నీ కంటిన్యూ అవుతాయి కానీ భయంతో ఇక వీక్లీ వన్స్ చేయించుతూ ఉంటాను. ఎప్పుడైనా టైం దొరికితే మధ్యలో చేయించేస్తుంటాను అనమాట. ఇక ఆ సండే కూడా చక్కగా ఎండలో కూర్చోబెట్టి అలా ఇలా చేస్తూ ఉంటాను. సండే అస్సలు నాకు టైం దొరకదు, వీళ్ళతోటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఈ తను వేసిన డ్రాయింగ్స్ అనేవి చూపిస్తుంది అనమాట, కలరింగ్ అవన్నీ చూపించుతూ ఉంది. తను ఇదే పడుకోమంటే పడుకోదు, కొద్దిసేపు కూడా రెస్ట్గా ఉండమంటే ఉండదు అనమాట. ఇక నైట్ 7 కాకముందుకి ఇక నిద్ర వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటుంది. తనకి బాగా అలవాటు అయిపోయింది, తన హోంవర్క్ చేసేసుకుంది. ఇక సండే ఉన్నా సాటర్డే నైట్ చేసేస్తుంది అనమాట, తనకి బాగా అలవాటు అయిపోయింది. ఇక చెయ్యాలని ఒక ఆలోచన వచ్చేసి ఇక సండే హాలిడే ఉన్నా పర్లేదు, ముందు రోజే సాటర్డేనే చేసుకుంటే. కొందరు ఏమనుకుంటారంటే ఇక సండే ఉంది కదా వద్దులేరా చేసుకోవడం అని, కానీ తను అలా ఉండదు, ముందే చేసేసుకుంటుంది. ఇక్కడ చూసారు కదా, మా చిన్నపాప పడుకొని లేచేసింది, కొంచెం చిరాకు పెడుతుంది అనమాట పడుకొని లేస్తే. తను ఎత్తుకోవాలి, ఒక్కొక్కసారి అలా చేస్తూ ఉంటుంది. ఇక నార్మల్ టైంలో అయితే బాగానే ఉంటుంది కానీ తనకి నిద్ర సరిపోనప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు ఇలా ఎత్తుకోమని అంటూ ఉంటుంది అనమాట. ఇక ఎత్తుకున్నాను కొద్దిసేపు, తనకి నిద్ర అంతా పోయేంతవరకు అలా కొద్దిసేపు అటు ఇటు ఆడిపించాను అనమాట. ఇక తను కూడా డ్రాయింగ్స్ వేసిస్తూ ఉంటుంది, కలరింగ్ అవి ఇవి కావాలంటూ ఉంటుంది అనమాట. ఆద్య బయట ఆడుకుంటుంది తన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ. ఇక ఇక్కడ వచ్చేసి డ్రెస్ స్టిచ్చింగ్ చేయడం కోసం అని క్లాత్ అనేది కట్ చేశాను. ఈ క్లిప్ అనేది ముందు రావాల్సింది కానీ ఎడిటింగ్లో కొంచెం వెనక్కి వచ్చింది అనమాట. తర్వాత ఇలా ఆరాధ్య పాప కొంచెం నిద్రమా వదిలేసింది, ఇక చక్కగా తను కూడా డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉంటుంది. ఇలా ఉంటుంది పిల్లలతోటి, కొంచెం చిరాకు చేసి అస్సలు ఇక అదే కంటిన్యూ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక ఏదో ఒకటి ఇస్తే ఇలా సైలెంట్ అయిపోతూ ఉంటుంది. ఈ బుక్ ఏ బుక్ని సరిగ్గా ఉంచదో చింపేస్తూ ఉంటుంది అనమాట, తనకి రాకుండా చింపేస్తూ ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ ఖరాబ్ చేస్తుందని పెద్ద ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఇక ఈ ఫైటింగ్ వీళ్ళిద్దరి మధ్యలో ఇదే జరుగుతుంది అనమాట. అది ఉన్నంతసేపు పక్కనే ఉంటుంది కానీ ఒకరు తీసుకుంటే ఇక ఇద్దరు కావాలని ఒక ఆలోచన. ఇంతే ఫ్రెండ్స్, ఇవ్లాగ ఇంతటితో ఎండ్ అవుతుంది. థ్యాంక్.